పెళ్ళైనా కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించొచ్చు అంటే ఏ ఉద్దేశంతో అన్నది నా ఉద్దేశంలో పెళ్ళి అంటే తన లైఫ్ తీసుకుంటదా ఒక గుట్టం లాంటి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకో కాదు చూసావలేదు ఆ ఇద్దర్ మధ్య జీవిస్తారు మన కథ భార్య బట్టలతో మొదలవుతుంది భర్తకు భార్య అంటే పిచ్చి భార్యకి కూడా బట్ట అంటే మెంటల్ మెంటల్ అంటే అది ఒక లాంటి మీ ప్రేమ అంటే క్రాస్ అయినప్పుడు వచ్చే ఒక పిచ్చి బట్టలు చింపుకొని తిరుగుతాడు అలాంటి అన్యోన్యమైన జంటలో వాళ్ళ మధ్య ఇంట్లో దోమ కూడా దూరని వాళ్ళ మధ్యలో ఉండేది మాత్రమే ప్రేమ అలాంటి వాళ్ళ ప్రేమలో వాళ్ళ అన్యోన్యమైన జంటను చూసి విధి వాళ్ళతో బ్యాటింగ్ ఆడింది ఆ భార్య భర్తలు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక దోమ కుట్టి భార్యకి మలేరియా టైఫాయిడ్ లాంటి రోగాలు వచ్చి రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోతుంది అయ్యో అప్పుడు బర్రెలా భార్య అరిచిన ఆ భర్త వినిపించుకోడు ఎలా అరిచింది బర్రెలా భార్య మొత్తానికి బర్రెని ఒప్పుకున్నా ఇది బర్రెల లేదు గొర్రెలలా ఉంది తన భర్త తన వద్దకు రాలేదే అని బాధతో గుండెని చెయ్యేసుకొని గుండెను పిండుతూ ఆ భార్య బాధపడుతున్న టైంలో తన భర్త అయ్యో నా భార్య మంచం మీద పడిపోయిందే తన రెండు కాళ్ళు లేచి నడవలేకపోతుందన్న బాధతో ఎలాగైనా నా భార్యని నడిపించాలి అన్న ఉద్దేశంతో ఒక గొట్టం లాంటి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని కాదు చూసావలేదు ఆ ఇద్దరు మధ్య జీవిస్తున్నారు బట్టలా ఉంది కరెక్ట్ ఏగో ఒక అందమైన గొట్టం లాంటి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి దోమ కుట్టి మలేరియా వచ్చిన ఆ భార్యని లేచి నడిపించడానికి ఆ భర్త ఒక గొట్టం లాంటి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి తన ముందు నిల్చొని తన భార్య గోలిలలా అరుస్తుండగా లిప్టో లిప్ కిస్ చేశాడు లిప్టో లిప్ కిస్ చేశాడు అది చూసిన భార్య బర్రెలా అరిచింది గోరిల్లలా గర్జించింది ఆ గొట్టంతో చేస్తున్న లిప్ కిస్ ని ఆపాలన్న ప్రయత్నంతో తన రెండు కాళ్ళతో పరిగెత్తి 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 ఆ లిప్ లాక్ ని ఆపింది ఆపింది అదే ఫ్యామిలీ ఫంక్షన్ కి మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళకూడదు దోమలు ఉంటాయి మలేరియా వస్తుందని ఆలోచించి ఇంట్లోనే భార్యతో బుద్ధిగా ఉన్నాడు సో ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తే దోమలు ఉడతాయి అంటాను కొన్ని కొన్ని ఓపెనింగ్ షాట్ ఒక పెద్ద రాజ్యం కెమెరా ఫ్యాన్ ఎక్కడికి వెళ్తున్నావే రాజ్యంకి రాజ్యంకి సింహాసనంలో ఒక రాజా కూర్చుంది ఆ రాజా పక్కన ఒక రాణి క్వీన్ ఓకే ఫైనాన్సెస్ మాట్లాడుతున్నారా మన రాజ్యం ఐ థింక్ సో లాసెస్ లో ఉన్నా ఏ రాజ్యం లాస్ లో ఉంది ఆ రాజ్యం గౌకనంకే కుచ్ భీ లగాలో రాజా రాణి ఫైనాన్స్ డిస్కస్ చేస్తున్నారు అప్పుడే జనాలు ఉంది జనాలకి చాలా గరీబి పువర్నెస్ రాజ్యంలో చాలా పువర్నెస్ ఉంది సో రాణి ఏం ఆలోచిస్తా రాణి దగ్గర కొన్ని డైమండ్స్ ఉంది సో ఆ డైమండ్స్ కి ట్రేడింగ్ చేస్తా ట్రేడింగ్ హా ట్రేడ్ అప్పట్లోనే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ అప్పట్లోనే డైమండ్స్ కి సెల్ చేస్తా ఆ సెల్లింగ్ చేయి దే గెట్ మనీ వై దే నీడ్ మనీ బికాస్ దేర్ ప్రజా ఇస్ భుఖీ ప్రజా ఇస్ భుఖీ ప్రజా జనాలకి ఆకలిస్తుంది చాలా ఆకలిస్తుంది అన్ని ఫుడ్ లేవు అన్ని లేవు చికెన్ బిర్యానీ పెట్టేసింది అరే ఆగు ఆగు డైమండ్ సెల్ చేయి డబ్బులకి చికెన్ బిర్యానీ రాజా పర్చేస్ చేశాడు ఆ మయ్య వచ్చేసింది చికెన్ ఆ చికెన్ బిర్యానీ అన్ని జనాలకి అన్ని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు మొత్తం డైమండ్ అమ్మేసి చికెన్ బిర్యానీ పెట్టేసింది ఒక్క రోజు రెండు రోజు మూడు రోజు అలా పెట్టేసింది ఇప్పుడు ఫోర్త్ డే ఏమైంది డైమండ్స్ లేవు డబ్బులు లేవు ఏం చేస్తారు నెక్స్ట్ డే రాజా పక్కా విలేజ్ లో చాలా ఫీల్డ్ ఉంది అగ్రికల్చర్ ఫీల్డ్ ఓకే సో రాజా ఏం ఆలోచిస్తున్నా నేను కొంచెం వర్క్ చేస్తా కొంచెం మజ్దూరీ చేస్తా రాజాకి చికెన్ బిర్యానీ చాలా ఇష్టం చికెన్ బిర్యానీ కావాలా సో డబ్బలు లేవు అన్ని లేవు రాజ్యం పూరా దరిద్ర అయింది
ఫీల్డ్ కి వెళ్లి జస్ట్ అగ్రికల్చర్ చేస్తున్నాడు, పొలంలో పనిచేశాడు. ఇప్పుడు రాజా లేవు కింగ్డమ్ కు ఎనిమీ కింగ్డమ్ కింగ్డమ్ పైన బ్యాటిల్ చేస్తున్నారు. యుద్ధం రాజా లేవు కింగ్డమ్ లో రాణి చనిపోయింది, బ్యాటిల్ లో రాణి చనిపోయింది. రాజాకి సమాచారం వస్తుంది మీ రాజ్యకి యుద్ధం అయింది, రాణి చనిపోయింది. రాణి చనిపోయింది, అయ్యో రాజా మొత్తం ఆడిస్తున్నారా, మంచం ఎక్కాడు రాజా. క్లైమాక్స్ సీన్ లో రాజా వర్క్ చేస్తున్నారు ఫీల్డ్ లో, ధప్ 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 వాయిస్ వచ్చింది రాజాకి. రాజా ఏసే పీచే ఘుంకే దేఖా, పెద్ద డైనోసార్ ఉంది. రాణి చనిపోయి డైనోసార్ అయిపోయింది పాపం. నైస్ ట్విస్ట్, పెద్ద డైనోసార్ ఉంది. రాజా భయం పడతాడా, వద్దు 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 వద్దు. డైనోసార్ ఎలా చేయాలా, రాజా డైనోసార్ కి రిక్వెస్ట్ చేయాలా, సరే నీకు అన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, సబ్ డిస్ట్రాయ్ కర్ దో, ఆప్కు జితనా భీ జో భీ డిస్ట్రాయ్ కర్నా హై కర్ లో, పర్ మేరా చికెన్ బిర్యానీ మత్ డిస్ట్రాయ్ కరో, ఎందుకంటే చికెన్ బిర్యానీ రాజాకి ఓన్లీ హ్యాపీనెస్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, అన్ని డిస్ట్రాయ్ చేయి కానీ ఒక్కటే ఉంటుంది, చికెన్ బిర్యానీ విల్ రిమైన్ ఫర్ ఎవర్. తనకి రాకపోయినా తెలుగు మొత్తానికి ప్రయత్నించి మంచి చికెన్ బిర్యానీ ఇచ్చింది కాబట్టి ఈ రౌండ్ విన్నర్ తను అయ్యింది. సూపర్ అప్ జాకెట్ ఎగ్ బాక్స్ ల కాలో. ఇందాక నాకు అక్కడ ఫోటో అందలేదు, అవును నేను కష్టాలు పడి నేను లాడర్ ఎక్కుతున్నాను, అప్పుడు రాలేదే అప్పుడు రాలేదే. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి నిన్ను కూడా ఎత్తుకుంటాడు. లేదు లేదు ఆ టైం అయింది చాలు. జనరల్ గా పెళ్ళైన తర్వాత అంత స్టేట్మెంట్ ఎవరు ఇవ్వరు, పెళ్ళైనా కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించవచ్చు. అంటే ఏ ఉద్దేశంతో అన్నావు అది? నా ఉద్దేశంలో పెళ్ళి అంటే తను లైఫ్ తీసుకుంటుందా? పెళ్ళైన తర్వాత రెస్ట్రిక్టెడ్ ఏరియా, దీని తర్వాత ఇంకా ప్రేమ అనేది ఉండకూడదు అనుకుంటా. ఓకే, బట్ అది తప్పు లేదు. పెళ్ళైన తర్వాత కూడా ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు, లవ్ చేసిన విషయం భార్యకి చెప్పచ్చు, భార్యని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి చెప్పి చేయొచ్చు. ఏదైనా చెప్పకుండా దొంగచాటుగా చేయొద్దు, ఏదైనా ధైర్యంగా చెప్పి చేయాలి. అంటే చెప్పి చేయొచ్చు అంటున్నాడు, మరి దానికి నువ్వు నీ సమాధానం ఏంటి? మేము జెన్యూన్ అని ముందుగా చెప్పి చేయాలి అని అనుకుంటాను, కానీ అది రియల్ లైఫ్ లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మాలాంటి భార్యలు ఉంటారు, జాగ్రత్త జాగ్రత్త. పుడి బజార్ దగ్గర ఒక పెద్ద కత్తి రోడ్ ఆర్డర్ ఇచ్చే ఉంటా కదా, నేను చెప్తా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నువ్వు వాడాల్సిన చోట